నెల్లూరు జిల్లా ఉదయగిరిలో బైకుల చోరీకి పాల్పడుతున్న మైనర్ బాలుడును అరెస్ట్ చేసి 8 బైకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ మాట్లాడుతూ ఉదయగిరిలో ఓ ప్రైవేట్ ఐటీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న మైనర్ బాలుడు వ్యసనాలకు బానిసే చోరీలకు పాల్పడుతున్నాడన్నారు. ఆత్మకూరుకు చెందిన కిషోర్ అనే వ్యక్తితో పరిచయం కావడంతో నిర్మానుష్య ప్రదేశాల్లో పార్కింగ్ చేసిన మోటార్ బైకులను దొంగలించడం తక్కువ రేటుకు అమ్మడం చేస్తుండేవారని తెలిపారు. ఐదో తేదీన ఉదయగిరిలో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మెట్ల నరసింహారావు కాంప్లెక్స్ లో ఒక వెహికల్ మిస్ అవడం జరిగింది. ఏపీ 27AH 2399 అనే వెహికల్ మిస్ అయింది. వెహికల్ పోయిందని ఆ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన దాని మీద రామాంజనేయులు నా బండి మిస్ అయింది సార్ దొంగతనం ఎవరు దొంగలెత్తుకెళ్ళిపోయారని చెప్పి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక 17 సంవత్సరాల వయసున్న మైనర్ బాబుని సస్పెక్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని విచారిస్తే ఆ పిల్లడు చైతన్య ఐఐటిలో ఐటిఐలో చదువుతున్నాడు ఇక్కడ ఉదయగిరిలోనే. ఆ బాబుని పట్టుకొని ఆ బాబు మీద అనుమానంతో పట్టుకున్న బాబుని విచారిస్తే ఈ బండి ట్రేస్ అయింది, ఈ బండి దొరికింది. అయితే ఇతనికి తోడు ఇంకొక అతను ఆత్మగురు చెందిన కిషోర్ అనే అతను ఈ అబ్బాయిని ప్రలోభపెట్టి ఇద్దరు కలిసి దొంగతనాలు చేస్తున్నారనేది దాని మీద రాబడిన ఇన్ఫర్మేషన్ మీద అబ్బాయిని ఇబ్బాయిని ఎవరైతే మైనర్ ఉన్నాడో మైనర్ బాయిని చెక్ చేసుకుని ఈ పోయిన బండిని రికవర్ చేయడంతో పాటుగా నెల్లూరు టౌన్లో ఒక వెహికల్, మద్రాసు నుంచి ఒక 6 వెహికల్స్ దొంగతనం చేసి తీసుకొచ్చినట్టుగా ఈ మైనర్ బాయ్ చెప్పడం, ఈ బాయ్ చెప్తున్నాడు కిషోరు నాకు పరిచయం అయ్యి ఇద్దరం కలిసి చేశాం సార్, కిషోరు పట్టుకుంటే మిగతా విషయాలు ఇవన్నీ ఎక్కడెక్కడ దొంగతనం చేసింది కూడా తెలుసు సార్, నాకు కరెక్ట్గా ఐడియా లేదు,